పట్టమ్మా అయిపోతుంది ఎందుకు నాన్నగారు టెన్షన్ పడతారు పార్వతికి సుఖప్రసవం అవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా నా టెన్షన్ దాని గురించి కాదురా మూడు తరాలుగా మన కుటుంబంలో ఒక ఆడపిల్ల కూడా పుట్టలేదు కనీసం ఈసారైనా మనకు అదృష్టం కలిసి వస్తుందా అని మాయా పాప పుట్టింది స్వామీ బాగున్నావా రాఘవయ్యా తమ ఆశీర్వాదం స్వామీ ఆ ఈశ్వరుడి కృప వల్ల ఇన్నాళ్ళకి మా వంశంలో ఒక ఆడపిల్ల జన్మించింది పార్వతి స్వామివారి చూపించు ఈ పాప చాలా గొప్ప జాతకురాలు ఈ చిన్నారి తల్లి అందరిని ప్రేమించి అమృతమూర్తి అవుతుంది ఎవరికి ఏ కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా చేయి అందించి సహాయపడుతుంది తను ఉన్న చోట సుఖ శాంతులు సిరి సంపదలు నిండుగా ఉంటాయి మీ ఇంట అష్టైశ్వర్యాలకు కారకురాలు అవుతుంది కనుక ఈ బిడ్డకి ఐశ్వర్య అని నామకరణం చేస్తున్నాను ఐశ్వర్య ఐశ్వర్య తీసుకో అమ్మా ఏందన్నా అతి శక్తివంతము పరమ పవిత్రము అయిన ఏకముఖ రుద్రాక్ష పాపకు ఇది మా కానుక చాలా సంతోషం స్వామి దీన్ని ఎల్లప్పుడూ పాప మెడలోనే ఉంచండి ఆ పరమేశ్వరుడు బిడ్డను చల్లగా చూస్తాడు వెళ్ళొస్తాం స్వామి శుభమస్తు స్వామి ఆ పాప భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పిన మీ మాటల్లోని ఆనందం మీ కళ్ళల్లో కనిపించలేదు ఎందుకు స్వామి ఆ పాప భవిష్యత్తు గురించి నేను చెప్పిన ప్రతి మాట నిజమే ఇహ నుంచి అదృష్టం ఆ కుటుంబం వెన్నంటే ఉంటుంది దురదృష్టం ఏమిటంటే ఆ పాప తన 22వ ఏట మరణిస్తుంది శివ శివ మన సంప్రదాయాలని మన వేదాలని మన ధర్మాలని మరిచిపోతున్న ఈ రోజుల్లో గురుకులాలు వేద పాఠశాలల్ని నిర్మించి మన సంస్కృతిని కాపాడటంలో మీ గొప్పతనం తెలుస్తోంది రాఘవయ్య గారు ఆచరణ మా అందరిదైనా ఆలోచన మాత్రం ఐశ్వర్యదేనండి అవును మరి తను భగవద్ అనుగ్రహం వల్ల పుట్టిన బిడ్డ ఇంతకీ ఐశ్వర్య ఎక్కడా No, go, sir. Man. Give me one rupee, sir. No, sir, no. Sir. Give me 1 rupee, sir. Only 1 rupee, sir. Please, sir. Give me 1 rupee, sir. Madam, please, madam. Look, sir, Gandhi's please, bagging. Sir. Give me 1 rupee, yeah. sir. Madam, in the name please, of Gandhi, sir. The Indians are bagging. Madam, please, madam. Sir, sir, give me 1 rupee. What? Excuse me, please. Okay, let's go. ఏరా గాంధీ మహాత్ముడు వేషం వేసుకుని అడుక్కుంటావా పైగా తెల్లవాళ్ళ దగ్గర చేయి చెప్తావా సిగ్గులేదు అమ్మా నాన్న లేరు మా చెల్లికి 3 ఏళ్ళు అస్సలేడవదు ఆకలేస్తే తప్ప అందుకే ఇలా అడుక్కోవడం తప్పు కాదనిపించింది కడుపు నింపుకోవడానికి అడుక్కోవడం ఒకటే దారి కాదు నమస్తే అమ్మా ఆ పూలి లైవ్ అలాగేనమ్మా ఇవి తీసుకుని ఆ పార్క్ లోకి వెళ్ళు పువ్వు 2 రూపాయలని వచ్చిన వాళ్ళకమ్ము అలా సంపాదించిన డబ్బు నీ కష్టార్జితం అవుతుంది దాంతో నీ చెల్లి కన్నం పెట్టు నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకడం నేర్చుకో ఇప్పటి వరకు ఇలా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు అమ్మగారు అమ్మగారు కాదు అక్క అను చాలు వెళ్ళు పూలా పూలా
పుట్టినరోజుకి మేమంతా అర్చన చేయిస్తుంటే ఎంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? వేద పాఠశాలకు వెళ్ళొస్తున్నాను తాతయ్య. దీర్ఘసుమంగళి భవ. స్వామి సెలవు తీసుకుంటాను. మంచిది అమ్మా, ఆశీర్వాదం తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. ఇది ఎన్నో పుట్టినరోజమ్మా? 22వ పుట్టినరోజు స్వామి. నారాయణ 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 స్వామి తమరు కలహ భోజనైనా నన్నే గుర్తుపట్టలేదా దేవేంద్ర? మన్నించండి మహర్షి, ఏ యుగంలోనూ గడ్డంతో చూడని మిమ్మల్ని ఇలా చూచి ఏ బైరాగో భిక్షువో అనుకున్నాను. ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి? జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా, గడ్డం పెరిగినది. అడ్డంగా లేదు కదా, అలంకారంగా ఉందని వదిలేశా. ఏం బాలేదా? బాగు బాగు, ఏదో ఒకటి పెరిగినదిగా సంతోషం. బృహస్పతుల వారు సరిగ్గా సెలవిచ్చారు. అవును, అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు. నా పదవికేమీ ముప్పు లేదు కదా. అంటే ఏ పుల్లటడానికో కరటడానికో వచ్చానన కదా మీ అభిప్రాయం? ఏదో నా భయం నాది. మహర్షులు రాకరాక వచ్చారు. ఏమిటి విషయం? అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృషించి హీనమైన స్థితిలో ఉన్నాడు. ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు. గద బద్ధకము కాబోలు పాపం. అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏదైనా మంచి నిర్ణయమా? మీ కొంప ముంచు నిర్ణయం. ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకుని కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా నరకంలోనున్న నాకు స్థల మార్పిడి అవసరము. అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును. ఆ దరిద్ర నీచ నికృష్ట యమ పదవి నాకు వద్దు. నేను ఈ సింహాసనం వదలను. వదలను కాక వదలను. కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును. భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీలు పట్టుకు వదలరు. మీరు నరకానికి వెళ్తే తగులుతారు. మునీంద్ర చెప్పింద్రా, ఇప్పుడు నన్ను ఏమి చేయమందురు? ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా? మీకు ఇంకా అలవాటు పోలేదా? దానివల్ల ప్రయోజనం లేదు. రండి చెప్తాను. మీరెక్కడికి? మీరుండండి, మీరు రండి. ఏమా గోళ? యమగోళ. ఇది గోరంతే, మనం చూడబోయేది కొండంత. పదండి. బాగుండదు. పదండి, ఆవిడ ఎక్కడికి వచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. నారాయణ నారాయణ.
మంచి నీళ్ళు వస్తున్నాను స్వామి. జలము తెచ్చు చుట్టని ఒక నిమిషం నిగ్రహించుకును. సేవింపుడు ఈ వింజామరలతో వీచువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోళ ఎందుకు స్వామి? సకల పాప కోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ నరకలోక పరిపాలకుండ యముండ. చూసి అడుగు వేయండి స్వామి. పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు, వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకొచ్చినారు? మిత్రమా దేవేంద్ర, స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ, నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి మధ్య రక్తపోటు పంచదార వచ్చి ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉంది. రక్తపోటు. విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది. ఇదిగో హాయిగా ఈ పెట్టిలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏమిది కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే. మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో దేవేంద్రుల వారికి నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు, ప్రణామములు. గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రము నా ప్రయోజనమేమున్నది మిత్రమా? పాపులకి నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరకప్రాయముగానే తోచుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని. నేను కూడా అటునదే యోచించుతాను. కానీ వచ్చి చాకరీ చేయించాలని వారు పోయి శ్రమగడముల్లో చేరిపోయినా. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యమధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిది పట్టాభిషక్తుని చేయవలనని యోచించుతాను. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడిభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాని వినియోగించటమే. వారిరువురు సమవయస్కులు, మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కాముకులు కారు. విచిత్ర, రండి వారిని చూపించేదను. అలాగలాగా. అలాగే అలాగే. మాకు గద లేచుటలేదని రంభా ఊరవశి వేదకులకు తెలియటేయక ఈ రహస్యం మన మధ్య ఉండలేదు. వారికి తెలిసిన చో అవహేళన చేసేదారు. ఎంత మాట, ఎంత మాట! మీ గౌరవం మా గౌరవం కాదా మిత్రమా? అవును కదా. పద మనం ఆలోచన.